कांग्रेस एंपी कोमटिरेड्डी वेंकटरेड्डी की एआईसीसी मरोसारी शोकाजी नोटीसुलु पंपिंचिंदि। गत नेल 22న कोमटिरेड्डी वेंकटरेड्डी की पंपिन शोकाजी नोटीसुल समाधानं गुरिंचि कोमटिरेड्डी कार्यालयान्नि संप्रदिंचिंदि एआईसीसी क्रमशिक्षण कमिटी। अयिते तमकु नोटीसुलु अंदलेदनि कोमटिरेड्डी वेंकटरेड्डी कार्यालय वर्गालु तेलिपायि। दींतो मरोसारी कोमटिरेड्डी वेंकटरेड्डी की शोकाजी नोटीसुलु पंपिंदि एआईसीसी। 10 रोजुल्लो विवरण इव्वालनि कोरिंदि। దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు। రాకేష్ చెప్పండి, ఒపక్క ఏఐసీసీ షోకాజీ నోటీసులు పంపించాలని చెప్తోంది, అయితే తమకు నోటీసులు అందలేదని అటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి వర్గీలు చెబుతున్నారు, దీనిపై ఎటువంటి క్లారిటీ ఉంది? ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆడియోలకు సంబంధించి రెండోసారి ఏఐసీసీ క్రమశిక్షణ కమిటీ షోకాజీ నోటీసులు జారీ చేయడం జరిగింది। మొదటిసారి గత నెల 22న షోకాజీ నోటీసులను జారీ చేయడం జరిగింది। ఈ నెల ఒకటికే ఆ 10 రోజుల సమయం కూడా ముగిసిపోయింది। అయితే దానికి సంబంధించి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎలాంటి రిప్లై ఇవ్వలేదని క్రమశిక్షణ సంఘం మరోసారి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంబంధించి ఫోన్ చేసి అడగగా తనకు ఎలాంటి నోటీసులు రాలేదని కోమటిరెడ్డి వెంకటరెడ్డి కార్యాలయం సమాధానం ఇచ్చినట్టుగా తెలుస్తోంది। దీంతో మరోసారి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి షోకాజీ నోటీసు ఇవ్వడం జరిగింది। 10 రోజుల్లో కూడా ఆడియో లీక్ వ్యవహారానికి సంబంధించి ఎందుకు మాట్లాడారు, ఎందుకు కాంగ్రెస్ పార్టీ మీ పైన చర్యలు తీసుకోవద్దనే దానిపైన కూడా వివరణ ఇవ్వాలి, లిఖితపూర్వకమైన వివరణ ఇవ్వాలంటూ కూడా ఆ షోకాజీ నోటీస్ లో పేర్కొన్నట్టుగా తెలుస్తోంది। అయితే రెండోసారి షోకాజీ నోటీలకు సంబంధించి కానీ మొదటిసారి షోకాజీ నోటీలకు సంబంధించి కానీ అఫీషియల్ గా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎక్కడ కూడా మాట్లాడట్లేదు। నోటీసులు వచ్చినట్టు కానీ రానట్టు కానీ ఎక్కడ కూడా పేర్కొన్న పరిస్థితి కనబడతా ఉంది। అయితే మొదటిసారి నోటీసులు ఇచ్చినప్పుడు మాత్రం కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆశ్రయలో పర్యటనలో ఉన్నారు, ఈ నెల 1న తిరిగి హైదరాబాద్ కావడం జరిగింది, ప్రస్తుతం ఆయన హైదరాబాద్ లో ఉన్నారు। మరి రెండోసారి ఇచ్చిన నోటీసులకైనా కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందిస్తారా, లేకుంటే ఇది కూడా తనకు సమాచారం రాలేదని చెప్తారనేది చూడాలి। రెండోసారి కూడా షోకాజీ నోటీసులకు స్పందించకపోతే కాంగ్రెస్ పార్టీ చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్టుగా సంబంధించి అస్సాం పార్టీ నేతలు చెప్తా ఉన్నారు। థ్యాంక్ యూ రాకేష్।